సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరునికెవరు లాంటి బ్లాక్ బాస్టర్ మూవీ తర్వాత ఎలాంటి సినిమా చేయబోతున్నారో అని ఆయన అభిమానులతో పాటు సినీ వర్గాలు సైతం ఎదురుచూస్తున్నాయి అయితే సూపర్ స్టార్ తన ఇరవై ఏడవ సినిమాని ముందుగా మహర్షి సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోతున్నారని అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది ఈ సినిమాలో సూపర్ స్టార్ గ్యాంగ్స్టర్ పాత్రలో నటించబోతున్నారని అంతేకాకుండా ఈ సినిమాలో డ్యూయల్ రోల్ కూడా చేయబోతున్నారని రకరకాల వార్తలు వచ్చాయి ఎవరు ఊహించని విధంగా ఈ సినిమా క్యాన్సిల్ అవ్వడంతో ఇంకా సూపర్ స్టార్ తన ఇరవై ఏడవ సినిమాని ఎవరి దర్శకత్వంలో చేయబోతున్నారో అని ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి నెలకొంది ఇంకా సినీ వర్గాల సమాచారం ప్రకారం సూపర్ స్టార్ ఇరవై ఏడవ సినిమా గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కబోతోందట డైరెక్టర్ పరశురామ్ సూపర్ స్టార్కి సరైన కథను సిద్ధం చేశారట ఈ విషయంపై డైరెక్టర్ పరశురామ్ స్పందిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఒక్కడు సినిమా అంటే ఆయనకు చాలా ఇష్టమని తెలియజేశారు ఒక్కడు సినిమా దగ్గర నుంచే సూపర్ స్టార్తో ఎలా అయినా సినిమా తీయాలని ఆ కళ ఇప్పటికీ నెరవేరిందని డైరెక్టర్ పరశురామ్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు ఇంకా లాక్డౌన్ కంప్లీట్ అయిన వెంటనే వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా మొదలవ్వడం ఖాయమనే చెప్పాలి సెన్సేషనల్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ నటించబోతున్న విషయం అందరికీ తెలిసిందే అయితే త్రిబుల్ ఆర్ సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ సినిమా షూటింగ్ ని మొదలుపెట్టబోతున్నారట రాజమౌళితో సినిమా అనగానే ఆ సినిమా మినిమం రెండు సంవత్సరాలైన టైం పడుతుంది అందుకుగాను సూపర్ స్టార్ ఆయన అభిమానుల కోసం గీతా గోవిందం డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రవిపూడితో సినిమా చేయబోతున్నారట సూపర్ స్టార్ అభిమానులకి ఇది పండగ లాంటి వార్త అని చెప్పాలి రీసెంట్గా వచ్చిన సూపర్ స్టార్ సినిమాలకి మినిమం ఒక సంవత్సరమైన గ్యాప్ ఉంటుంది ఈసారి ఏమాత్రం గ్యాప్ తీసుకోకుండా వెంటనే షూటింగ్ మొదలు పెట్టేస్తారట సూపర్ స్టార్ మహేష్ బాబు బాక్సాఫీస్ స్టామినాకి ఆయన సినిమాలు క్లాస్ అయినా మాస్ అయినా కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర వంద కోట్లకు పైగా కలెక్షన్లు సాధిస్తుంటాయి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆయన సినిమా రిలీజ్ అవుతుందంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పండగ వాతావరణం నెలకొంటుంది ఏమాత్రం గ్యాప్ లేకుండా ఆయన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అవుతున్నాయంటే కలెక్షన్స్ ర్యాంపేజ్ కూడా వేరే లెవెల్లో ఉంటుందనే చెప్పాలి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం తెలుగు సినిమాలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లేకాన్ని కూడా కొట్టండి